గురుజాల దళితులను వెలివేసిన నిందితులను అరెస్ట్ చేసేదాకా ఉద్యమం ఆగదు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి. కర్నూలు జిల్లా నందవరం మండలం గురుజాల గ్రామ దళితులపై జరుగుతున్న అమానవీయ కులదుహంకార వెలివేతను ప్రతి ఒక్కరూ ఖండించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి పిలుపునిచ్చారు. గురుజాల గ్రామం నుండి దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభమైన బైక్ యాత్రను గురుజాల దళిత బాధితుల కమిటీ నాయకులు చార్లెస్ జెండా ఊపి ప్రారంభించారు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి మహేష్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గురుశేఖర్, గిరిజన సంఘం, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఏపీడికేఎస్ జిల్లా కార్యదర్శులు మోటార్ రాముడు, నగేష్, అబ్దుల్లా, సత్యం పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ కులాంతర వివాహం చేసుకున్నందుకు దళిత యువకుడు ఆడమ్ స్మిత్ని హత్య చేయడమే కాకుండా 6 నెలల పాటు సాంఘిక బహిష్కరణ చేసిన ఆధిపత్య పెత్తందారులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గురజాల గ్రామాన్ని అట్రాసిటీ గ్రామంగా ప్రకటించి దళితుల సమస్యలను వెంటనే పరిష్కరించేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలు గ్రామాన్ని సందర్శించిన దళితులను వెలివేసిన వారిని అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ముద్దాయిలకు అనుకూలంగా ఉండి కుల వివక్షకు ప్రోత్సహించే చర్యలకు పాల్పడడం అన్యాయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలుగు చేసుకొని ఆయన శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ యాత్ర గురజాల, రాయచోటి, పోల్కల్లు, దైవంగిన్నె, సి బెలగల్, గూడూరు, గుడిపాడి, చరకాపురం, కె నాగులవరం, పెద్దపాడు గ్రామాన ఉన్న దళితులందరినీ చైతన్యం చేస్తూ ఈ యాత్ర కర్నూలు వరకు కొనసాగింది. నిందితులను అరెస్టు చేయకపోతే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారుస్తామని మాల్యాద్రి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నందవరం మండల అధ్యక్ష కార్యదర్శులు కనకవీడు రాజు, కృపారావు, చర్మకారుల సంఘం నాయకులు ఆంథోని, ఏరన్న, సత్యనారాయణ, అశోక్, చైతన్య, వివిధ సంఘాల నాయకులు, గ్రామ బాధిత దళితులు తదితరులు పాల్గొన్నారు. దళితులుగా పుట్టినందుకు ఇలాంటి ఇబ్బందులు పెడతారా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో ఏ సమస్య, ఒక భారతదేశంలో సమస్య, కుల సమస్య. ఈ కుల సమస్య పరిష్కారం కావాలంటే ఈ కులం పేరు జరిగిన అవమానాలు, అన్యాయాలు పోవాలంటే ఈ దేశంలో కుల నిర్మూలన జరగాలని కోరుకునేంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని కూడా అమలు చేయకుండా ఈ రకంగా దుర్మార్గం అవుతామంటే ఎంతకన్నా సిగ్గుచేటైన విషయం ఉందా అని అడుగుతా ఉన్నా. అంటే ఈ రోజు ఈ సమాజంలో దేవుళ్ళు అందరూ సమానమే. ఎవరికి ఏ దేవుళ్ళు ఉండొచ్చు? హిందువులకి హిందూ దేవుళ్ళు ఉండొచ్చు, క్రిస్టియన్స్ కి బైబుల్ ఉండొచ్చు, ముస్లిమ్స్ కి అల్లా ఉండొచ్చు, ఖురాన్ ఉండొచ్చు. కానీ ఈ ఊర్లో ఒక దళిత యువకుడు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి సంబంధించిన తల్లిదండ్రులు దుర్మార్గంగా ఆ కురవాన్ని చంపేసి ఎంతకన్నా అన్యాయం ఉందా? దా అచిగేటివే కాకుండా ఈ గ్రామంలో హిందూ క్రిస్టియన్స్ నుంచి గొడవ పెట్టే విధంగా హిందూ దేవుళ్ళు క్రిస్టియన్ దేవుళ్ళు అని చెప్పి ఆ రకంగా దుర్మార్గంగా సమాజంలో ఏమో దేవుళ్ళు అందరూ సమానం చెబుతారా? ఒక పక్క హిందూ దేవుళ్ళు కట్టమని చెప్పి క్రిస్టియన్స్ సంబంధించిన చర్చి గోడని కూల్చేస్తారా? ఇంత అన్యాయం ఉందా? మరి ప్రాంత ఎమ్మెల్యే ఏం చేయాలి? చట్టం ఏం చెప్తా ఉంది? ఎస్సీ ఎస్టీ అత్యాచారం చట్టం 89 ప్రకారం ఏం చెప్తా ఉంది? శాంతి కమిటీలు ఏం చెప్తా ఉంది? ఆ యొక్క చట్టాన్ని అమలు చేసేంటి ఎమ్మెల్యే కులాన్ని కొమ్ముకొస్తూ ఆ రకంగా దళితుల్ని అన్యాయం చేయటది దుర్మార్గ విషయం. అందుకోసంగా కుల వివక్ష త్రయపోరాట సంఘం డిమాండ్ చేస్తుంది. మొట్టమొదటి డిమాండ్, హత్య చేశారు, హత్య చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఆ పేరుతోటి 6 నెలల పాటు ఈ గ్రామాన్ని ఎలాంటి పనులు ఇవ్వకుండా సోషల్ బైకట్ చేసినట్టు ఎంతకన్నా సిగ్గుచేటు ఉందా? ఈ ఒక రకంగా ప్రపంచంలోనే ఈ రకంగా వెలివేతలు అనేవి లేకుండా పోతే ఈ రోజు మన గురజాల గ్రామంలో అలాంటి అమలు చేస్తా ఉంటే ఈ ఎమ్మెల్యే మొట్టమొదటిగా తన శాసనసభ రాజీనామా చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది పోలీసులు అగ్రకుల పెత్తందారులకు అగ్రకులాలకు ఉత్తసపడటం కాదు. ఈరోజు కలెక్టర్ గారు, ఎస్పీ గారు వచ్చారు పోయారన్నట్టుగా ఉంది. కాబట్టి ప్రధానంగా ఈ గ్రామంలో జరిగిన సాంఘిక బహిష్కారం మీద స్పందించాలి. ఏదైతే గౌరవ ప్రధాన కార్యదర్శి సాంఘిక సంక్షేమ శాఖ ముత్తాడ ఔషధం వచ్చిన జీవో ప్రకారంగా ఈ గ్రామాన్ని అట్రాసిటీ గ్రామంగా డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయటమే కాకుండా ఆ యొక్క గ్రామానికి అన్ని విధాలు ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ రెండు మేము ఓటీ వాళ్ళు అరెస్ట్ చేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయటం, రెండోది ఈ గ్రామాన్ని అట్రాసిటీ గ్రామంగా ప్రకటించి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మూడో విషయం, ఇంత జరుగుతూ ఉంటే
ఇంకా జరుగుతూ ఉంటే పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ దుర్మార్గంగా ఉంటా ఉన్నారు. కాబట్టి అట్రాసిటీ చట్టంలో 1, 2, 3 దళితులకు అనుకూలంగా ఉంటే సెక్షన్ 4 ఏదైతే ఉందో ఏదైతే ముత్తాయిలుగా ఉన్నో ముత్తాయిలు కొమ్మగాస్తూ అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి ఉంది. కాబట్టి సెక్షన్ 4 ప్రకారంగా మేము కోర్టుకు వెళ్తాం. యాక్చువల్గా ఈరోజు పౌరక సంఘంలో కూడా ఈరోజు రావాలి, వాళ్ళు తర్వాత సందర్శిస్తారు. ఈ దుర్మార్గం మీద సమగ్రమైన రిపోర్ట్ చేసుకుని తయారు చేసి సెక్షన్ 4 ప్రకారంగా ఎస్ఐ సిఐ ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ ఎస్పీ కూడా ముద్దాలుగా ఉంటారు. అలాంటి అవకాశం కల్పించకుండా ఈ యొక్క సమస్య పరిష్కారం చేయమని చెప్పి కోరుతూ ఈ 3 డిమాండ్స్ మీద ఈ రోజు బైక్ యాత్ర రేపు మహాధర్ణ కనుదొరుతా ఉంది. ఈ యొక్క పోరాటానికి కుల వివక్ష పోరాట సంఘం కేవీపీఎస్ ఆంధ్రప్రదేశ్ పక్షాన సంపూర్ణమైన మీకు అండగా ఉంటుంది, మీకు మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను మిత్రులు.